రాపన్సెల్ పొడవాటి జుట్టున్న స్నేహితుడు. ఒకనొకప్పుడు దూర ప్రాంతంలో సూర్యుని ద్వారా వెచ్చగా ఉన్న ప్రదేశంలో రాపన్సెల్ అనే యువరాణి ఉంది. ఆమె దేశంలోని అత్యంత అద్భుతమైన కోటలో ప్రియమైన ప్రిన్స్ రాప్తో కలిసి జీవించసాగింది. ఒకరోజు రాపన్సెల్ చెట్టు కట్టిన తన జుట్టు ఉయ్యాలపై ఊగుతూ ఉంది. కోట తోటలోని ఒక చెట్టుపై ఆమె ఇంతకు మునుపెన్నడూ విన్నని స్వరం వింది. కొంచెం నెమ్మదిగా ఊగు, నేను పడిపోతున్నాను. ఎవరు చెబుతున్నారు? నేను ఎక్కువసేపు పట్టుకోలేను, నేను పడిపోతున్నాను. పగటి కలలు కంటున్నానా? నాకు వినిపించని స్వరం ఏంటి? ఇది నేను, నేను. రాపన్సెల్ హెయిర్ క్లిప్ చప్పుడిని వింది. నువ్వు నాతో మాట్లాడుతున్నావా? అవును, నేనే మాట్లాడుతున్నాను. లేక నాకు పిచ్చెక్కిందని అనుకున్నావా? చిన్న హెయిర్ క్లిప్ రాపన్సెల్ వద్దకు నడవడం ప్రారంభించింది. ఇక అంతకు మునుపెన్నడూ చూడని విధంగా మాట్లాడే హెయిర్ క్లిప్ ని అనుసరించింది. అంటే నీకు పేరుందా? తప్పకుండా ఉంది, నా పేరు క్లాప్సీ. అంటే మీరు ఎల్లప్పుడూ నాతో మాట్లాడగలరు కదా క్లాప్సీ? నేను మీతో మాత్రమే మాట్లాడగలను. అలా ఎందుకు? చిన్న క్లాప్సీ ఆగి రాపన్సెల్ కు ప్రతిదీ చెప్పడం ప్రారంభించింది. నేను కూడా మీలాంటి అందమైన యువతిని, అయితే నా జుట్టు పొడవుగా లేదు. మీ అంత అందంగా మీలా మెరిసేది కాదు. ఏది ఏమైనా, నేను ఒక రోజు చీకటి అడవిలో పెరిగే నల్ల మల్బరీలు తినడానికి వెళ్ళాను. మీరు ఒంటరిగా చీకటి అడవిలోకి వెళ్లారా? హెయిర్ క్లిప్ యొక్క మోనోలాగ్ను తీవ్రంగా అంతరాయం కలిగిస్తున్నారు. నిన్ను ఒక పెద్ద మల్బరీ చెట్టును కనుగొన్నా, కాబట్టి నేను కొన్ని మల్బరీలు ఏడుకోవడం ప్రారంభించాను. ఆ సమయంలో అడవిలో నేను ప్రకాశవంతమైన వింత కాంతిని చూశాను. ఆసక్తిగా ఉన్నాను. అక్కడ ఉన్నదాన్ని చూడడానికి కాంతికి దగ్గరగా వెళ్ళా. నా ముందు ఒక వృద్ధురాలు ఉంది పిల్లలతో. ఆమె చిన్న పిల్లతో ఉంది. ఆమె పేరు రాపన్సెల్. మహిళ పిల్లవాడి మెరిసే జుట్టును అడవి గుండా ప్రవహించే నదిలో కడుగుతోంది. వృద్ధురాలు పిల్లవాడి జుట్టును ముంచినప్పుడు నది నీరంతా బంగారు బంతులుగా మారిపోయింది. ఆమె చేతిలో ఉన్న బంగారు బంతుల్లో ఒక దాన్ని తీసుకుంది, ఏదో గుసగుసలాడింది. అప్పుడు బంతి అకస్మాత్తుగా బంగారంగా మారిపోయింది. దాన్ని చల్లారపరచడానికి ఆ మహిళ ఫ్యాన్ విసిరినప్పుడు ఆమె చిన్నదిగా చిన్నదిగా అయిపోయింది. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎవరు నువ్వు ఇక్కడ? ఇప్పుడే నాకు చెప్పు. ఆ జుట్టు కేవలం బంగారంగా మారిందా? నేనన్నాను. అప్పుడు వృద్ధురాలు ఎవరు ఎవరంగా కనిపించారు. నన్ను హెయిర్ క్లిప్ గా మార్చింది. ఏంటి, నువ్వు నాకు ఏం చేసావు? వద్దు, అయ్యో. ఇప్పటి నుండి నువ్వు నా చిన్న రాపన్సెల్ హెయిర్ ను రక్షించే హెయిర్ క్లిప్ అవుతావు. ఇది నిజమేనా? మీరు ఇదంతా నా వల్ల జరిగిందా? నేను శాపాన్ని విచ్ఛిన్నం చెయ్యాలి ఇప్పుడు. దుష్ట మంత్రగత్త కామిల్లా తప్పు ఇదంతా. నన్ను మళ్ళీ మనిషిగా ఎలా చెయ్యాలో కామిల్లాకు మాత్రమే తెలుసు. రాపన్సెల్ మరియు క్లాప్సీ మంత్రగత కామిలా నివసించిన టవర్ మార్గం వైపుకు వెళ్ళడానికి అంగీకరించింది. దట్టమైన అడవిలో వారు కొద్దిసేపు నడిచాక వారు నది వద్దకి చేరుకున్నారు. నదిని దాటడానికి రాపన్సెల్ తన జుట్టుతో ఒక చిన్న పడవని నిర్మించింది. వారు పడవలోకి దూకి దిగారు. నదికి మరోవైపు వెళ్ళడానికి ప్రయత్నించారు. భారీ చెట్ల మధ్య పరిగెత్తిన తర్వాత చివరికి పెద్ద టవర్ ని వాళ్ళు చూశారు. ఇదిగో, నేను ఒకప్పుడు చిక్కుకున్న టవర్ ఇది. అయితే రాపన్సెల్, మనం ఇక్కడికి ఎలా వెళ్తాం పైకి? చూద్దాం. నేను ఆమెను సురక్షితంగా దూరం నుండి చూస్తా. రాపన్సెల్ ని ఆమె జుట్టు చివరి వరకు ఉంచింది. రెండు వైపులా ఆమె గాలిపటం వంటి భారీ ఆకుల్ని అటాచ్ చేసింది. అప్పుడు ఆమె జుట్టుని ఆకాశంలో టవర్ పైభాగం వరకు విసింది.
పక్కకి. పొడవాటి చిన్న జుట్టు క్లిప్ పైకి వెళ్ళండి. క్లాప్సీ ఆకాశం గుండా తేలుతూ లోపలికి తొంగి చూసింది. ఆమె మొదట చూసింది చీపురుని. అది నేలను స్వయంగా తుడుస్తోంది. ఒక్క క్షణం తర్వాత ఆమె కామిలా చీపురుతో మాట్లాడడం వింది. ఏయ్ బ్రూమీ, బ్రూమీ, నా బంగారు బ్రూమీ, బ్రూమీ, ఇప్పుడు చెప్పు నేను రాపున్జల్ జుట్టుని ఎలా తిరిగి పొందబోతున్నాను? నేను నా గోల్డ్ లేకుండా ఎలా జీవిస్తాను? విచారించకు మా లేడీ, మీరు చూడాలనుకుంటే విండో బయట మ్యాజిక్ జుట్టు చూస్తారు. క్లాప్సీ నేరుగా నేల మీద పడింది. నీ మెదడు కొట్టుకుపోతోంది బ్రూమీ. లేదు నా లేడీ, నేను నిజం చెబుతున్నాను, మీరు నన్ను నమ్మండి, ఒక్కసారి చూడండి. క్లాప్సీ భయంగా రపంజల్ తో బ్రూమీని చూసింది. ఆమె చెప్పింది. కమిల్లా కిటికీ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రూమీ చెప్పిందాన్ని నమ్మలేదు. ఆమె కిందకి కనిపించినప్పుడు ఆమె రపంజల్ ని చూసింది. క్లాప్సీ పారిపోతోంది. ఆగు, వెళ్ళదు, నేను మారిపోయాను, మునిపటిలా నేనే మాత్రం లేను. రపంజల్ ఒక సెకండ్ ఆగిపోయింది. క్లాప్సీ, మీరు విన్నారా? ఆమె మారిపోయిందిట. బహుశా ఆమె మనకు సహాయం చేస్తుందేమో. ఎలా? రపంజల్ క్లాప్సీతో కలిసి టవర్ తిరిగి వెళ్ళింది. కమిల్లా టవర్ కిందకి దిగింది. బ్రూమీ పైకెక్కింది. రపంజల్ ఆమె మెరిసే జుట్టును చూసిన వెంటనే ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. ఆమె రపంజల్ జుట్టును తాకాలని కోరుకుంది. దగ్గరగా వచ్చింది. అంత దగ్గరగా రాకండి కమిల్లా, నేను నిన్ను మిస్ అవుతున్నాను. రపంజల్, నేను నీ జుట్టును ఒక్క క్షణం తాకుతాను చాలు. మనం ఒక డీల్ చేసుకుందాం కమిల్లా, నా జుట్టులో కొంత భాగాన్ని మీకిస్తాను, ప్రతిగా మీరు క్లాప్సీని మానవునిగా మార్చాలి. సరే, నిజానికి డియర్ రాపంజల్, నీ బంగారు జుట్టు నాకివ్వు. రాపంజల్ ఆమె జుట్టు యొక్క భాగాన్ని తీసుకుని కమిల్లాకు అందించింది. కమిల్లా జుట్టు వద్దకు చేరుకుంది. ఇక చివరికి జుట్టు ముక్క నన్ను మళ్ళీ యవ్వనంగా చేస్తుంది. త్వరపడు, ఇప్పుడు నా వంతు, నన్ను తిరిగి మానవునిగా మార్చు. బ్రూమీపై కూర్చుని అప్పటికే వెళ్ళిపోతున్న కమిల్లాని చూసి వారు గట్టిగా అరిచారు. మీరు 7 శిఖరాల పర్వతాల వెనుక ఉన్న డ్రాగన్ ను చిరునవ్వుతో చేయాలి, అప్పుడే మీరు తిరిగి మానవునిగా మారిపోతారు. 7 శిఖరాల పర్వతాల వెనుక ఉన్న ఒక డ్రాగన్? కమిల్లా నిజం చెబితే మనకు ఆ డ్రాగన్ ఖచ్చితంగా దొరుకుతుంది. క్లాప్సీ, మనం సిద్ధంగా ఉన్నామా? మనం వెళ్ళబోతున్నాం. మా లేడీ, ఆ పర్వతాలపై నిజంగా ఒక డ్రాగన్ ఉందా? నిజంగా అక్కడ లేదు. రపంజల్ ఆమె జుట్టుకు క్లాప్సీని జత చేసింది. వారు ఒక పెద్ద సాహసం కోసం పర్వతాల వైపుకు వెళ్లారు. ఎరుపు బూట్లు. ఒకనొకప్పుడు చాలా దూరంలో ఉన్న దేశంలో క్యారెన్ అనే ఒక అందమైన అమ్మాయి ఉండేది. ఆమె తన తల్లితో ఒక చిన్న ఇంట్లో నివసించేది. చాలా సంతోషంగా ఉండే అమ్మాయి. ఆమె ఆసక్తిగా ఉన్న ప్రతిదాని గురించి ఆమె తల్లిని అడుగుతుండేది. అమ్మా, ఆకాశంలో ఆ చిన్న లైట్లు ఏంటి? అవి నక్షత్రాలు కరెన్. భూమిపై నివసించే ప్రతి ఒక్కరూ చివరిగా నక్షత్రంగా మారుతారు. ఆకాశంలో ఎప్పటికీ మెరుస్తుంటారు. కరెన్ వద్ద ఒక బొమ్మ ఉంది, ఒక డ్రెస్, ఇంకా బయటికి వెళ్లేటప్పుడు వేసుకునే ఒక జత చెక్క చెప్పులు మాత్రమే ఉన్నాయి. ఆమె కోసం ఆమె తల్లి తయారు చేసిన చెక్క చెప్పులు సౌకర్యవంతంగా లేవు, కానీ ఆమె వద్ద ఉన్నవి అవి మాత్రమే. ఒకరోజు కరెన్ తల్లి అనారోగ్యంతో ఉంది, కాబట్టి కరెన్ తన తల్లికి మందులు కొనడానికి పట్టణానికి వెళ్ళింది. దారిలో ఆమె రోడ్డు పక్కన ఒక పెట్టెలో ఒక జత ఎర్ర బూట్లు చూసింది.
బూట్లు చాలా అందంగా ప్రకాశించాయి. క్యారెన్కు వాటిని వదిలేయాలని అనిపించలేదు. చూడమ్మా, నేను వీటిని రోడ్డు మీద కనుక్కున్నాను. అందంగా ఉన్నాయి కదా, నాకు సరిపోతాయి. ఇవి మరొకరికి చెందినవి కావచ్చు క్యారెన్, వెంటనే వాటిని వెనక్కి పెట్టేసిరా. కాని వాటి యజమాని ఉంటే ఆమె వాటిని అక్కడ ఎందుకు పెట్టిలా పెట్టుండేది? బహుశా యజమానికి తెలియకుండా పడిపోయి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఇలా వదిలేయకూడదు. నేను వాటిని కనుగొన్నాను, ఇప్పుడు ఇవి నా బూట్లు. తల్లి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ప్రస్తుతం నీకు కొత్త బూట్లు కొనలేకపోవచ్చు, కాని ఆ కారణంగా ఇతరుల బూట్లు నువ్వు మరొకరు వేసుకోవడం నాకు ఇష్టం లేదు. దయచేసి మొండిగా ఉండొద్దు, ఈ ఎరుపు బూట్లు వేసుకోనని మాటివ్వు. క్యారెన్ తన తల్లికి ఎర్రటి బూట్లు వేసుకోనని మాటిచ్చింది. వాటిని తన మంచం కిందే దాచిపెట్టి ఉంచింది. నెలలు గడిచిపోయాయి. ఒకరోజు క్యారెన్ ఇంటికి వచ్చింది. ఇంట్లో ఆమెకు తల్లి కనిపించలేదు. తన తల్లి ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా మారిందని తెలుసుకునే వరకు ఆమె మొత్తం వెతికింది. మరుసటి రోజు తన తల్లి అంత్యక్రియలకు వెళ్లేటప్పుడు క్యారెన్ ఆ ఎర్రటి బూట్లు వేసుకుంది. అంత్యక్రియలకు వచ్చిన వారు క్యారెన్ బూట్లపై నుంచి కళ్ళు తిప్పుకోలేకపోయారు. ఎంత పెద్ద తప్పు, ఎంత అమర్యాద, అంత్యక్రియలకు ఎర్రటి బూట్లా? కాని క్యారెన్ పట్టించుకోలేదు, ఎందుకంటే ఆమెకు బూట్లంటే చాలా ఇష్టం. మంచి మనసున్న వృద్ధురాలు శ్మశాన వాటికను దాటింది. ఈ చిన్నారి ఇప్పుడు అనాథ అని తెలుసుకున్న ఆ వృద్ధురాలు ఆమెను దత్తత తీసుకోవాలని కోరుకుంది. నాతోరా అందమైన అమ్మాయి, నువ్వు పెద్దయ్యాక నిన్ను విజయవంతంగా అందంగా మార్చడానికి నా వంతు కృషి చేస్తాను. అలా క్యారెన్ చాలా ఏళ్ల వరకు వృద్ధ మహిళతో నివసించడానికి వెళ్ళింది. క్యారెన్, నువ్వు నీ తల్లి అంత్యక్రియల నుండి ఈ బూట్లు వేసుకునే ఉన్నావు. ఇప్పుడు వాటిని తీసివేయాలి, చాలా మురికిగా ఉన్నాయి. లేదు, ఈ ఎరుపు బూట్లు నాకు చాలా ఇష్టం. ఓ క్యారెన్, అంత మొండిగా ఉండకమ్మా, నీ బూట్లు మార్చుకో. నేను మంచి బూట్లు కొంటాను, మాటిస్తున్నాను. క్యారెన్ తనను దత్తత తీసుకోవడానికి దయచూపిన వృద్ధురాల్ని కించపరచడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఆమె చివరకు తన ఎర్రబూట్లు తీసి విసిరివేసింది. రోజులు గడిచిపోయాయి. ఒకరోజున క్యారెన్ తన కొత్త గదిలో కొత్త బట్టలు బొమ్మలతో ఆడుకుంటోంది. వృద్ధురాలు కొత్త జత బూట్లు తెచ్చిచ్చింది. కానీ క్యారెన్కు ఆ బూట్లు అస్సలు నచ్చలేదు. కానీ ఇవి నీలం, అస్సలు బాలేదు, నాకు ఇవి అస్సలు నచ్చలేదు. రాబోయే కొన్నేళ్లు క్యారెన్ తన ఎర్రటి బూట్లని మర్చిపోలేకపోయింది. ఆమె అందమైన యువతిగా ఎదిగింది, కానీ ఆమె మొండి వైఖరి మాత్రం అలాగే ఉంది. వృద్ధురాలు తన బహుమతిని తీసుకొచ్చినప్పుడల్లా కూడా, నేను దీన్ని వేసుకోను. కానీ దీన్ని నేను అల్లాను నీకోసం. నేను ఈ ఆహారాన్ని ఎప్పటికీ తినను, నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ చెయ్యి. కనీసం చిన్న మొక్కైనా తినమ్మా. వృద్ధురాలు క్యారెన్ యొక్క మొండి పట్టుదల పెంకితనం వైఖరితో అలసిపోయింది. అయినప్పటికీ ఆమె కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసింది. ఆమె లోపలికి రాగానే క్యారెన్ ఇప్పుడు పాతపడ్డ నీలిరంగు షూస్ని తీస్తోంది. చూడు, నా వస్తువులన్నీ ఇప్పుడు చాలా చిన్నవయ్యాయి, నేను పెద్దయ్యాను. మరేం పర్వాలేదు, నేను నీకు కొత్త బట్టలు కొత్త బూట్లు కొంటాను. అప్పుడు వృద్ధురాలు క్యారెన్ కలిసి దుకాణానికి వెళ్లారు. ఓ చూడు, నాకు ఇష్టమైన ఎర్రటి బూట్లు లాగానే అవి నాకు కావాలి, వీటిని కొందాం. క్యారెన్, నీకు ఫ్యాన్సీ ఎరుపు బూట్లు అవసరం లేదు. మనం అంత్యక్రియలకు వెళ్లాలంటే నువ్వు గౌరవప్రదంగా ధరించగలిగే బూట్లు మాత్రమే వేసుకోవాలి. నేను నీకు ఒక జత బూట్లు మాత్రమే కొనగలను. ఆ నల్లని బూట్లుని కొనుక్కొని వెళ్దాము. నాకనవసరం, నువ్వు రెండు బూట్లు కొనకపోతే నేను ఇకపై నుంచి ఎక్కడికైనా చెప్పులు లేకుండానే నడుస్తాను. అయ్యో చిట్టి తల్లి, నువ్వంత మొండిగా ఉండకపోయుంటేనా?
వృద్ధురాలు కరెంట్ కోసం నల్లటి షూస్ కొనుగోలు చేసింది. మెరిసే ఎరుపు షూస్తో ఆమెను శాంతింపజేయడానికి తన వద్ద ఉన్న కొద్ది డబ్బులు ఖర్చు పెట్టింది. వారు కాలినడకన ఇంటికి వెళ్లవలసి వచ్చింది. దారి పొడవున వృద్ధురాలి పాదాలు చాలా గాయాలయ్యాయి. మొండికెత్తిన క్యారెన్తో ఆమె నిలబడలేకపోయింది. క్యారెన్ అవేవీ పట్టించుకోలేదు. ఆమె తన ఎర్రటి బూట్లతో ఇంట్లోకి నడిచింది. ఒకరోజు వృద్ధురాలు క్యారెన్ పట్టణంలో అంత్యక్రియలకు హాజరు కావాలని చెప్పింది. క్యారెన్, నీ నల్లటి బూట్లు వేసుకో, లేకుంటే అంత్యక్రియలలో అగౌరవమే. క్యారెన్ తన గదిలోని నల్లటి బూట్లు చూసింది, తర్వాత మెరుస్తున్న ఎరుపు బూట్లని. ఆమె ఎరుపు బూట్లు ధరించడానికే ఎంచుకుంది. వారి ఇంటి నుండి బయలుదేరినప్పుడు వృద్ధురాలు బూట్లు చూడకుండా తన పరికిణీతో వాటిని కప్పింది. అయితే అంత్యక్రియల సమయంలో అందరూ క్యారెన్ బూట్లు చూశారు. ఆమె స్కర్ట్ కింద ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నాయి. అంత్యక్రియలలో క్యారెన్ ఎర్రటి బూట్ల గురించి బూట్లు ఎంత అగౌరవంగా ఉన్నాయో, వారు తమలో తాము మాట్లాడుకుంటున్న మాటలు వృద్ధురాలి చెవిలికి రాగానే విపరీతంగా కోపం వచ్చింది ఆమెకు. నేను చెప్పింది నువ్వు వినలేదు. నువ్వు మళ్ళీ ఎరుపు బూట్లు వేసుకున్నావు. నువ్వు చాలా మొండిదానివయ్యావు క్యారెన్. కాస్త మర్యాదగా ఉండు. ఎప్పుడు అవమానం పాలు చేస్తుంటావు. అదే సమయంలో ప్రయాణిస్తున్న ఒక అందమైన యువరాజు క్యారెన్ అందానికి చలించిపోయాడు. అతను ఆమె వద్దకు వచ్చి మోకాళ్లపై వెళ్లి ఆమెని ప్రశంసించాడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావు. ఈ షూస్లో అయితే ఇంకా అందంగా కనిపిస్తున్నావు. అయ్యో ప్రభు, మీరు నన్ను మరీ పొగుడుతున్నారు. నాకు తెలిసి ఖచ్చితంగా మీరు బాగా నృత్యం చేస్తారనుకుంటా. ఈ మహల్ డాన్స్ నైట్కి మీరు రావాలి, తప్పకుండా రావాలి. ప్రభువు ఆఫర్ చేస్తారన్న ఆనందంలో క్యారెన్ ఆనందంతో నృత్యం చేయడం ప్రారంభించింది. అయితే కొంతసేపటి తర్వాత కూడా క్యారెన్ డాన్స్ ఆపలేకపోయింది. నా పాదాలని ఎందుకు ఆపలేకపోతున్నాను? ఏం జరుగుతోంది? క్యారెన్ డాన్స్ చేస్తున్నప్పుడు వృద్ధురాలు మరియు ప్రభువుకు దూరమైంది. క్యారెన్ వెనక్కి రామ్మా. ప్రభు క్యారెన్ను కొంతసేపు వెంబడించినప్పటికీ అతను ఆమెను కనుక్కోలేకపోయాడు. ఎరుపు బూట్లు క్యారెన్ కంటే ఎక్కువ మొండిపట్టుదల కలవని తేలింది. అవి ఆమెను పర్వత శిఖరానికి తీసుకుని వెళ్లాయి. 3 రోజుల పాటు ఆమెను పగలు రాత్రి నృత్యం చేయించాయి. క్యారెన్ పాదాలు చాలా నొప్పిగా ఉన్నాయి. ఆమె అడుగడుగున అరుస్తూనే ఉంది. బూట్లు బురదలోకి కూరుకుపోతున్నప్పటికీ, సూదులు గుచ్చుకుంటున్నప్పటికీ బూట్లు నృత్యం చేస్తూనే ఉన్నాయి. చాలు, నేను అలసిపోయాను. ఇక నుంచి నేను అంత మొండిగా ఉండను. నేను వాగ్దానం చేస్తున్నాను, దయచేసి ఆపండి బూట్లు, దయచేసి ఆగండి, ఆగండి. క్యారెన్ తన మొండితనాన్ని వదులుకుంటానని చెప్పినప్పుడు ఎరుపు బూట్లు ఆమె పాదాల నుండి ఎగిరిపోయాయి. క్యారెన్ నేలపై కూలిపోయింది. ఎరుపు బూట్లు ఆమె లేకుండానే నృత్యం చేస్తున్నాయి. క్యారెన్ ఒక కర్రని అందుకుంది. నొప్పితో ఇంటికి కుంటుకుంటూ చేరింది. ఆమెకు కాళ్ళు చాలా నొప్పెడుతున్నాయి. ఆమె తన ఇంటికి చేరుకోగానే ఆనందంతో ఏరవడం మొదలుపెట్టింది. వృద్ధురాలు ఆమెను తలుపు వద్దే పలకరించింది. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. నేను చాలా మొండిపట్టుదల అమ్మాయినని తెలుసు. ఇకపై నేను అలా ఉండనని మాటిస్తున్నాను. క్యారెన్ తన మొండితనాన్ని విడిచిపెట్టిన తర్వాత విషయాలు మెరుగుపడడం ప్రారంభించాయి. ఒకరోజు ఎవరో తలుపు తట్టారు. అది అందమైన యువరాజు. నువ్వు ఇక్కడున్నావా క్యారెన్? నిన్ను మ్యాచ్ చేయడానికి చాలా ట్రై చేశా, కానీ నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తావు. నువ్వు ఇలా ఎలా చేయగలవా? అందమైన యువరాజన్ చూసి క్యారెన్ సంతోషించింది. ఆ రోజు ప్రభువు క్యారెన్ల ప్రేమ మొదలయ్యింది. మొండితనాన్ని విడిచిపెట్టి క్యారెన్ సంతోషకరమైన, ప్రశాంతకరమైన జీవితాన్ని గడిపింది. చాలా కాలం క్రితం
ఒక రాజు ఉండేవాడు. అతనికి 12 మంది అందమైన కూతుళ్ళుండేవారు. ఆ 12 మంది రాకుమార్తెలు అందరూ కలిసి ఒక పెద్ద అందమైన గదిలో ఉండేవారు. ఆ రాజు తన కూతుళ్ళని ప్రాణంలా చూసుకునేవాడు. రాత్రి నిద్రపోయే ముందు వారిని బయటికి వెళ్లేందుకు అనుమతించేవాడు కాదు. కాని ప్రతి ఉదయం మేలుకోగానే ఏదో ఒక అద్భుతం జరుగుతూ ఉండేది. రాకుమార్తెల చెప్పులు రాత్రంతా ఎవరో వేసుకుని నృత్యం చేసినట్టుగా ఉండేవి. రాజు తన కూతుళ్లకు కొత్త షూలని ప్రతిరోజు కొనవలసి వస్తుండేది. ఆ మర్నాడు మళ్లీ ఆ చెప్పుల్ని ఎవరో వాడినట్టుగా ఉండేవి. మహలులో రాజు లేదా అతని మనుషులు చెప్పుల మిస్టరీని కనుక్కోలేకపోయారు. ఇదెలా సాధ్యమవుతుంది? ఒకే రాత్రికి చెప్పుల జత ఎందుకు ఇలా పాడవుతున్నాయో నాకు అర్థం కావటం లేదు. మహారాజా, మాకు అర్థం కావటం లేదు. చివరికి రాజు అన్నాడు, ఏ వ్యక్తి అయితే నా కూతుళ్ళ యొక్క చెప్పుల రహస్యాన్ని పరిష్కరిస్తాడో అతను మెచ్చిన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, తన్నిని నా అల్లుడిగా చేసుకుంటాను, నా మరణాంతరం తన్నే రాజుగా ప్రకటిస్తాను. అయితే ఆ వ్యక్తి వద్ద కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంటుంది, లేకుంటే అతను మిగతా జీవితాన్ని జైల్లోనే జీవించవలసి ఉంటుంది. రాజ్యంలో ఎంతో మంది యువకులు ఇతర రాజ్యాల నుండి యువరాజులు కూడా మహల్కి ఈ పని కోసం వచ్చారు. ఎన్నో రోజులు 12 మంది రాకుమార్తెల పడక గది తలుపు వద్ద కాపలా కాశారు. కానీ కాలం గడుస్తున్నా ఎవరూ ఈ రహస్యాన్ని కనుగొనలేకపోయారు. చెప్పులు అదే విధంగా ప్రతి రాత్రి వాడబడుతూనే ఉన్నాయి. చివరికి ఓ మంచి మనసున్న యువకుడు ఈ పని చేయడానికి వచ్చాడు. అతను మహలికి వెళ్లడానికి తయారయ్యాడు. దారిలో ఒక ముసలావిడ కలిసింది. ఆమె ఎంతో పేదదానిలా ఉంది. బిడ్డ, చాలా ఆకలిగా ఉంది, ఒక రొట్టె ముక్క ఇచ్చి నాపై దయ చూపించగలవా? ఆ యువకుడు తన సంచిలో ఉన్న ఆహారాన్నంతా ఆ ముసలి అవ్వకు ఇచ్చేశాడు. ఆ మహిళ ఎంతో సంతోషించింది, ఎందుకంటే అక్కడి నుండి అంతకుముందు ఎవరు వెళ్ళినా ఆమెకు ఏమీ ఇవ్వలేదు. ఆ అవ్వకు తెలుసు ఆ యువకుడు ఇతరులకు భిన్నంగా ఉన్నాడని. అందుకే ఆమె అతని ఇచ్చిన ఆహారానికి బదులు మ్యాజిక్ కేప్ ని ఇచ్చింది. ఈ మ్యాజిక్ కేప్ ని తీసుకో, నేను నువ్వు తడుక్కున్నప్పుడు నువ్వు మాయమైపోతావు. రాత్రి 12 గంటలు కాగానే నువ్వు ఈ కేప్ ని వేసుకుని మాయమైపో. ఈ విధంగా నువ్వు చెప్పుల రహస్యాన్ని ఛేదించగలవు. అయితే ఒక విషయం గుర్తుంచుకో, రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. ఆ యువకుడు ఆ కేప్ ని తీసుకుని మహల్ వైపుకి నడిచాడు. అక్కడికి చేరుకుని తన రాకుమార్తెల చెప్పుల రహస్యాన్ని ఛేదించడానికి వచ్చానని చెప్పాడు. మొదటి రోజు రాకుమార్తెల గది బయట కాపలా కాస్తుండగా పెద్ద రాకుమారి వచ్చి నిమ్మకాయ రసాన్ని యువకునికి తాగడానికిచ్చింది. మీకు దాహంగా ఉందనుకుంటా, నేను మీకోసం నిమ్మరసాన్ని తయారు చేశాను, దీన్ని స్వీకరించండి. ఆ యువకుడు అవ్వ చెప్పిన మాటని మర్చిపోయాడు. నిమ్మకాయ రసాన్ని తాగేశాడు. చర్బత్తిని తాగగానే అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మొత్తం రాత్రంతా రాకుమారి అతని కోసం ఏర్పరిచిన గదిలో గురక పెట్టి హాయిగా నిద్రపోయాడు. ఉదయం కాగానే ఆ యువకుడు భయంతో వణికిపోయాడు. నేను మ్యాజిక్ కేప్ వేసుకుని రాకుమార్తెల గదిలోకి వెళ్ళాలి. 2 రాత్రి మళ్ళీ అతను ప్రిన్సెసెస్ గది బయట నిలబడ్డాడు. ఈసారి 2 రాకుమార్తె షర్బత్ని తీసుకుని వచ్చింది. ఆ యువకుడికి కాపలా కాస్తుండగా దాహం వేసింది. అతను రాత్రి కావడం కోసం వేచి ఉన్నాడు. ఏ మాత్రం ఆలోచించకుండా అతను షర్బత్ని తాగేశాడు. మళ్ళీ అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మర్నాడు ఉదయం లేవగానే అతనికి అవ్వ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
రాకుమారి తాగడానికి నీకేమిచ్చినా తాగద్దు. రాకుమార్తె ఇచ్చిన ఆ షర్బత్లో బహుశా నిద్రమందు కలిపి ఉంటుంది. అప్పుడే రాజు అక్కడికి వచ్చాడు. 2 రోజులు గడిచినా ఇంకా నువ్వు ఆ చెప్పుల రహస్యాన్ని తెలుసుకోలేకపోయావు. ఈ రాత్రికి కూడా తెలుసుకోలేకపోతే నీ మిగిలిన జీవితమంతా చెరసాలలోనే గడపవలసి ఉంటుంది. రాజు ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ యువకుడికి ఎలాగైనా సరే విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి ఆఖరిసారిగా రాకుమార్తెల గది బయట కాపలా కాయసాగాడు. ఈసారి చిన్న రాకుమారి ఆరెంజ్ జ్యూస్ ని తీసుకుని వచ్చింది. అయితే ఈసారి ఆ యువకుడికి బాగా గుర్తుంది. రాకుమార్తె అక్కడి నుంచి వెళ్లగానే ఆ షర్బత్ ని కుండీలో పారపోసేశాడు. అర్ధరాత్రి అయింది. ఆ యువకుడు మ్యాజిక్ కేప్ ని వేసుకుని మాయమయ్యాడు. నెమ్మదిగా అతను రాకుమార్తెల గది తలుపు తెరిచాడు. అక్కడ కనిపించింది చూసి ఆశ్చర్యపోయాడు. రాకుమార్తెలందరూ తమ అత్యంత సుందరమైన దుస్తుల్ని ధరించి జుట్టుని అలంకరించుకుని మేకప్ వేసుకుని ఉన్నారు. చూద్దామా ఆ కాపలా కాస్తున్న యువకుడు నిద్రపోయాడో లేదో. ఒక ప్రిన్సెస్ తలుపు తెరిచి బయటికి వచ్చింది. ఇక 2వ తలుపు దగ్గర చెవిని పెట్టింది. అప్పుడు ఆ యువకుడికి తెలిసింది తను గురక శబ్దం చెయ్యాలని. అందరికంటే పెద్ద రాకుమారి మంచాన్ని ఓవైపుకి లాగింది. 3 సార్లు చప్పట్లు కొట్టింది. మంచానికి మరోవైపున ఒక సొరంగం తెరుచుకుంది. ఆ యువకుడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఒకరి తర్వాత మరొకరు వరుసగా ఆ సొరంగం గుండా బయటకు వెళ్లారు. ఆ యువకుడు కూడా వారి వెనకాలే వెళ్లాడు. ఈ రహస్య సొరంగం మెట్ల వైపుకు వెడుతోంది. అక్కడ 100 మెట్ల వరకు కిందికి వెళ్తున్నాయి. యువకుడి కాలు పొరపాటుగా ఒక రాకుమార్తె స్కర్ట్ పైన పడింది. ఎవరో నా స్కర్ట్ పైన కాలు వేశారు. పిచ్చితనా, అది నీ కాలే అయ్యుంటుంది. మెట్లు దిగగానే వాళ్ళు అడవికి చేరుకున్నారు. వాళ్ళు అందమైన వెండి కొమ్మలు ఉన్న చెత్తైన చెట్లని దాటి వెడుతున్నారు. యువకుడు ఒక కొమ్మని ఉంచుకుని వెనకాలే వెళ్లసాగాడు. చాలా సమయం నడిచాక ఆ రాకుమార్తెలు ఒక నది ఒడ్డుకు చేరుకున్నారు. ఆ నదిలో 12 నావలు ఉన్నాయి. అందులో 12 మంది రాకుమారులు వీరి కోసం వేచి ఉన్నారు. ఆ రాకుమార్తెలు నావలోకి వెళ్లి కూర్చున్నారు. ఆ యువకుడు చివరి నావలో కూర్చున్నాడు. నావ బరువుగా ఉంది. ఇంకెవరో కూడా కూర్చున్నట్టుగా ఉంది. విచిత్రంగా ఉంది. అబ్బా, కలలు కనడం మానే. నదిని దాటాక వాళ్లంతా మెరుస్తున్న పెద్ద భవంతిని చేరుకున్నారు. అతనికి లోపల నుండి సంగీతం వినిపిస్తోంది. ఆ యువకుడు కిటికీ నుండి చూశాడు. ఎంతో మంది లోపల నృత్యం చేయడం చూశాడు. ఆ రాకుమార్తెలందరూ లోపలికి వెళ్లి నృత్యం చేయడం మొదలుపెట్టారు. వారు నృత్యం చేసి అలిసిపోతున్నారు. మళ్లీ నృత్యం చేస్తున్నారు. అందువల్ల వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. యువకుడు ఆకలికి తట్టుకోలేకున్నాడు. అందువల్ల అతను టేబుల్ పై ఉన్న కేక్ ముక్కని తిన్నాడు. అందరికంటే చిన్న రాకుమారి దీన్ని చూసింది. నా కేక్ గాల్లో ఎగిరిపోతోంది. ఎవరో అదృశ్య వ్యక్తి తింటున్నట్టుగా ఉంది. చెత్త మాటలు ఆపేయి. యువకుడు అందర్నీ తప్పించుకుని అందమైన కప్పుని అందుకున్నాడు. రాకుమార్తెలు ఉదయం వరకు నాట్యం చేశారు. అప్పుడు వారు నావలో కూర్చుని నదిని దాటి వచ్చారు. అడవుల్లో నుండి ప్రయాణించి మెట్లు ఎక్కి చివరికి తమ మహల్కి చేరుకున్నారు. అందుకే వారి చెప్పులు అరిగిపోయి ఉన్నాయి. ఆ నవయువకుడు ఎంతో సంతోషించాడు. ఎందుకంటే వాళ్ల చెప్పుల రహస్యం తెలిసిపోయింది. కొంతసేపటి తర్వాత రాజు ఆ యువకుడి వద్దకు వెళ్ళాడు. నీకిచ్చిన సమయం నేటితో పూర్తవుతుంది. ఈ రహస్యాన్ని కనుగొన్నావా?
అవును మహారాజా, నేను తెలుసుకున్నాను. మహారాజుకి జరిగిందంతా చెప్పాడు. రాజు అతని మాటల్ని ముందు నమ్మలేదు. యువకుడు అడవి నుండి తెచ్చిన తెల్లని కొమ్మల్ని, మెరుస్తున్న కప్పుని చూపించాక నమ్మకుండా ఉండలేకపోయాడు. ఇక రాజు తన మాటని నిలబెట్టుకుంటూ ఆ యువకునితో తనకి నచ్చిన రాకుమారిని ఎంచుకోమని, ఆమెనిచ్చే వివాహం జరిపిస్తానన్నాడు. యువకుడు తనకి అందరికంటే చిన్న రాకుమారు నచ్చిందన్నాడు. ఆ 12 మంది రాకుమార్తెలు సంతోషంగా లేరు, ఎందుకంటే వారి రహస్యం అందరికీ తెలిసిపోయింది. కాని ఆ యువకుడు చిన్న రాకుమారి పెళ్లి చేసుకుని సంతోషంగా కలిసి జీవించారు.